अंदर की नमस्कार अंडी तेलुगु तेजस्फूर्ति प्रदाता सिनी रंगानिकि राराजु तेलुगु जाति कीर्तिनी घनतनु प्रपंच नलमूलल चाटी चेप्पिन कारण जन्मडु नटनके नट नेर्पिन विश्वविख्यात नट सार्वभौमुडु अजात शत्रुवु तेलुगु वारी आदर्श दैवं मन अन्ना पद्मश्री डॉक्टर नंदमुरी तारक रामाराव गारी सत्य जयंती वेडुकलु जरुपुकुंटुन्ना ई कमिटी वारिकि इंतटि चक्कटि प्रोग्रामलो पाल्गोनुटकु नाकु अवकाशं कल्पिंचिन मित्रुडु सोदरुडु डॉक्टर रंजित गारिकि मरियु कमिटी सभ्युलकु इक्कड वेदिकनु अलंकरिंचिन मुख्य अतिथुलकु एनटीआर अभिमानुलकु वीडियो मित्रुलकु इक्कड विचेसिन प्रति ओक्करिकि पेरु पेरुन ना हृदयपूर्वक वंदनालु पिल्ललकु ना दीवेनलु पद्मश्री डाक्टर नंदमुरी तारक रामाराव गारिनि तेलुगु वारु एनटीआर अनि पिलुस्तारु एनटीआर अंटे ओक दैवं देवुडु देवुडनि नेनु एंदुकु अंटुन्नानंटे వారు పలు చిత్రాలలో రాముడు గాను కృష్ణుడు గాను శివుడు గాను వెంకటేశ్వర స్వామి గాను కనిపించినందు కాదు మన జాతి రక్షణ నిధుల కోసం విరాళం సేకరించినందుకు కరుణ్ తుఫాను కరువు బాధితుల కోసం లక్షల కొలది విరాళం సేకరించినందుకు దివసీమకి జోలు పెట్టినందుకు 2 రూపాయలు కేజీ బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపినందుకు తెలుగుంద ప్రాజెక్ట్ తో मन अंदर दाहम दीर्चि कोई वेल एकर नीति पंपू आड़पिक तंड्री आस्तु समान हक कल अन्नी वर्ग वर की अन्नी कुल वर की सामन चूस देवड़ा देश मन देवड़ी पूजे एनटीआर मन की गुड़ कटे हरति अभी एनटीआर की मन की మన తెలుగు వారు సుఖ సంతోషంతో ఉన్నారంటే ఎన్టీఆర్ వల్లనే ఈ రోజు సత్య జయంతి పండుగ జరుపుకుంటున్నామంటే దానికి కారణం పోయిన జన్మకి ఈ జన్మకి రాబోయే జన్మకి ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు ప్రపంచాన నలుమూలల తెలుగు జాతి ఘనతను చాటి చెప్పిన మహానుభావుడని విశ్వమంతా తేజస్సుతో ప్రకాశించిన దివ్య మూర్తిని ఇక నాట జీవితానికి వస్తే వారు నమ్మిన నిర్మాతలకు అభిమానుల కోసం ఎంతో కృషి చేసేవారు తెల్లారుజామున 3-4 గంటలకు లేచి వాయిస్ ఎక్సర్సైజ్ చేసి ఆ రోజు తీయబోయే సీన్ మీద కథ మీద అవగాహన పెంచుకొని మేకప్ వేసుకొని షూటింగ్ కి 1 గంట ముందే లొకేషన్ చేరుకున్న ఏకైక నటుడు మన ఎన్టీఆర్ వారు హీరో పాత్రలు గాని విలన్ పాత్రలు గాని తండ్రి పాత్రలు గాని పోలీస్ పాత్రలు గాని జడ్జి పాత్రలు గాని ఒక డాక్టర్ పాత్రలు గాని ఒక పౌరాణిక చిత్రాలను గాని ఒక జానపద చిత్రాలను గాని వారు చేసిన క్యారెక్టర్స్ కి 100% న్యాయం చేకూర్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఎన్టీఆర్ వారు వేసిన డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్రపంచంలోనే ఏ నటుడు వేయలేదు వేయబోడు వారు దానవీర సూర కర్ణ చిత్రాన్ని నిర్మాతగా డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టి 3 ముఖ్యమైన పాత్రలు కృష్ణుడు దుర్యోధనుడు కర్ణుల పాత్రలు పోషించి వాటికి జీవం పోసి అతి తక్కువ దినంలో పౌరాణిక చిత్రాన్ని నిర్మించిన ఏకైక ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా అప్పుడున్న కలెక్షన్స్ అన్ని బదలగొట్టి రికార్డ్ సృష్టించి తెలుగు చరిత్రలో ఒక ఆనిముచ్చంగా దానవీర సేవ కన్న ఈ రోజుకి మనందరి మధ్యలో మెలుగుతున్న చిత్రంగా నిలిచినది వారు చిత్రం వచ్చిందంటే పండగ వాతావరణం పల్లెటూరులో ఎడ్ల బండ్లు కట్టుకొని క్యారేజీలు కట్టుకొని పట్నం వెళ్ళి మార్నింగ్ షో ఫస్ట్ షో చూసి వచ్చి వారు ఇప్పుడు చాలా
మంది చెప్తూ ఉంటారు వాళ్ళ అభిమానుల ఫోటోలు ఫేస్బుక్లోను వాట్సాప్లోను స్టేటస్ పెట్టుకుంటారు. కానీ ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ గారి బొమ్మ ప్రతి ఒక్కరి జోబిలో ఉండేది, చేతుల మీద ఛాతీల మీద ఎన్టీఆర్ పేరును ఎన్టీఆర్ బొమ్మలను పచ్చబొట్టు పొడిపించుకునేవారు. వారు ఎంత ఎత్తుకు ఎదిగినా అందరితో మర్యాదగా ఉండేవారు, ఏ ఒక్కరిని ఏకవచనంతో పిలవలేదు. ఆఖరికి వారి దగ్గర పనిచేసే డ్రైవర్లని పని వాళ్ళని కూడా ఏవండి రండి మీరు అని గౌరవంగా పిలిచే ఏకైక వ్యక్తి మన ఎన్టీఆర్. వారు చేసిన హీరో పాత్రలకు ప్రజల్లో వచ్చిన స్పందన చూసి నిజ జీవితంలో హీరో అవ్వాలని ప్రజలకు సేవ చేయాలని 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయ ప్రవేశం చేశారు. పార్టీ పెట్టిన అతి తక్కువ దినంలో 9 నెలల్లోనే 9 జనవరి 1983లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి రాజకీయ చరిత్రకు చరిత్రకారుడిగా నిలిచాడు. డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదు, పనిచేసే వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. వారు నిలబెట్టిన ఎమ్మెల్యేలు మా దగ్గర డబ్బులు లేవు, మేము గెలవాలంటే కష్టమని ఎన్టీఆర్ని అడిగినప్పుడు వారు కాన్ఫిడెన్స్గా బ్రదర్ మా ఫోటో పెట్టుకోండి మీరే గెలుస్తారు, మేము మంచి చేయడానికి వచ్చాం, ప్రజలు మా మీద మంచి నమ్మకంతో ఉన్నారు, ఎప్పుడు మంచి గెలుస్తుందని చెప్పారు. అలాగే హ్యాట్రిక్ హిస్టరీ క్రియేట్ చేశారు తెలుగుదేశం పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో. వారు 1949లో సినీ రంగ ప్రవేశం చేశారు మన దేశం చిత్రంలో. ఆ చిత్రానికి అప్పటి నటి కృష్ణవేణి గారు, ఆ చిత్రానికి హీరోయిన్ నిర్మాత, వారు ఎన్టీఆర్ గారికి మొదటి అవకాశం కల్పించారు. మొన్ననే వారికి 99 సంవత్సరాలు, మొన్ననే ప్రసాద్ ల్యాబ్లో ఎన్టీఆర్ సతీ జయంతి ప్రోగ్రాంలో నేను కలిసే అవకాశం నాకు దక్కింది, అదృష్టం నాకు దక్కింది. ఇలా ఎన్టీఆర్ గురించి చెప్పుకుంటూ పోతే ఒకరోజు కాదు ఎన్ని రోజులైనా పడుతుంది. ఇప్పుడే సమయం చాలా జరిగిపోయింది, చాలా కార్యక్రమాలు జరిగాయి. మరి ఈరోజు నేను ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం నేను ఎన్టీఆర్ అభిమాని. దానవీర సూరకర్ణ చిత్రాన్ని ఒక 15 సార్లు పైగా చూశాను. ఆ చిత్రంలోని డైలాగు ప్రతి ఒక్కరి నోటెంబట ఇనబడుతుంది. ఇప్పుడే విన్నాను ఒక చిన్న పాప ఎంత చక్కగా చెప్పింది. నేను కూడా పెద్దలు అవకాశం ఇస్తే ఆ డైలాగ్ చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. తప్పు చెప్పండి సార్, చెప్పండి. ఆచార్యదేవా, ఏమంటివి ఏమంటివి, జాతి నిబంధన సూత సూతులకు నిలువ అర్హత లేదన్నవా, ఎంత మాట ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మం పెట్టింది, అది జుభుక్షాకారమైన నీ స్తంభం పెట్టింది, మట్టి కొండలో పుట్టితివి కదా, నీదే కులము. ఇంతేలా హస్త పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ సాతనుడు శివ సముద్రుల భార్యకు గంగా గర్భమున జన్మించలేదా, ఈయనదే కులం. మాతో చెప్పించరేమయ్యా, మా వంశానికి మూల పురుషుడైన వశి దేవ వేసయ్యకు ఊర్వశి పుత్రుడు కాదా, అతడు పంచమజాతి కన్నీ అరుంధతి శక్తిని, ఆ శక్తి చెందాలను నిన్ను పరాశుడిని, ఆ పరాశుడు పల్లపడుచు మచ్చగండితో మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడైన మా పితామహి మా అంబికతో మా తండ్రిని, పిలపిత అంబాలికతో మా పిలతండ్రి పాండు రాజును, ఇంటి దాసితో ధర్మ నిర్మాంజుడని మీ చే కీర్తించబడుచున్నా, ఈ విదురదేవుని కలలేదా, సందర్భ అవసరం
క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరించిన మా కురువల్స ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులమని వీర్తవాదములెదు. నాయన దుర్యోధన తాత వీరుల పారుల బ్రహ్మ ఋషులు జననములు మనం విచారించదగినది కాదు. నువ్వు అన్నట్లుగానే ముమ్మాటికి ఇది క్షేత్ర పరీక్షయే. క్షేత్రమున్నవారు ఎల్లరూ క్షత్రియులే, కానీ వారిలో రాజ్యమున్నవాడే రాజు. హట్టి రాజులే కురు రాజ భవిష్యత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో రాజరేఖమా అర్హత నిర్ణయించున్నది. ఆయనను మా సామ్రాజ్యంలో సస్య సమలమై సంపద విరాళమై వెలుగొందు. అన్య రాజ్యం మనకు ఇప్పుడే ఇతడి ముత్తాబి శక్తిని గావించుచున్నాడు. సోదర దుశ్శాసన హలర్గా నవరత్న శక్తి కిరీటమ్మ వేగముగా కొనియాడు. మామ గంధర సర్వమ్మ సురచితమని మేమండిత సింహాసనం తెప్పింపు. పరిజనులరా పుణ్య భాగ్యరాజు నేతితో ఎమ్మలందుకునుడు. కళ్యాణ భట్టులరా మంగళ తూలిరములు సుస్వరముగా మోగనిండు. ఉంది బాలులారా కరుణ మహారాజును కైవరము గాపింపు. పుణ్యాంగులారా ఈ రాజా సుతలకు పాల భాగమున కస్తూరి తిలకము తీర్చి దిద్ది బహుజనము సుకృత పరిపాక సాలబ్ద సహజ కవచ గర్చ వైద్యులు ప్రపంచ తొలికి మోక్షాలు చెలలేకి వీరగంధమును విద్యారాపుడు. నీరు ఈ సహా మహా జన సమక్షమున పండిత పరిషాల పంచమున సర్వదా సర్వదా సతత సహస్రత ఈ కులగంధ మహాపక్యులను శాశ్వతముగా ప్రఖ్యాలను గావించిన. థాంక్ యూ ప్రసన్న కుమార్ గారు. థాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు ITTV.